సింహరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితికి సంబంధించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరమైన సర్దుబాటు చేయటం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. సన్నిహితులను నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఆశించిన ప్రయోజనాలు మీరు పొందలేరు. ఇది కొంత తీవ్రమైనటువంటి నిరాశకి దారితీస్తుంది. వివాహ శుభకార్యాల్లో ఏర్పడేటువంటి ప్రతిష్టంభన తొలగిపోతుంది. వివాహ శుభకార్యాలు స్థిరపడతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కోరుకున్నటువంటి స్థాయిలో మంచి సంబంధం కుదరటం అనేది జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు బాగున్నాయి. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కొంత జాగ్రత్తలు పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాకుండా వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ, వీళ్ళ వల్ల ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ విషయంలో ముందు జాగ్రత్త తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయటం మరింత చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా నిర్మాణ సంబంధమైన పనులు నత్తనడక సాకుండా వాటిని వేగవంతంగా చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు, కానీ వాస్తవ పరిస్థితిలో మీరు ఆ విధంగా చేయలేరు. విడిపోయినటువంటి మిత్రుల యొక్క విలువేంటో ఇప్పుడు తెలిసొస్తుంది. అనవసరంగా ఇతరులతో తగాదాలు పెట్టుకోవటం వల్ల ఏర్పడే నష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. కనుక వీలైనంతవరకు శత్రువర్గంతో కూడా మంచిగా ఉండటం మేలనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. సంతానానికి సంబంధించి మానసికమైన సంతోషం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. వంశవృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక వార్త మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. కొంతమంది విషయంలో వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తారు, కానీ అది వాస్తవ పరిస్థితిలో ఆచరణ సాధ్యం కానటువంటి పనిగా మిగులుతుంది. అదేవిధంగా కొనుగోలు చేస్తున్నటువంటి ఆస్తుల యొక్క విలువ బాగా పెరుగుతుంది. అందువల్ల బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ కొంత అసూయ పెరిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడాను గోప్యత పాటించడం, వ్యక్తిగత విషయాలు బయటికి వెళ్లకుండా చూసుకోవటం చెప్పదగినటువంటి సూచన. సిద్ధగంధంతో అభిషేకం చేయండి. ఏ దేవతకైనా, ఏ దేవుడికైనా, శివుడికైనా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గ్రహగతులు ఏవైతే బాగాలేవో, చికాకు పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది. ఈ సిద్ధగంధం అనేది చాలా పవిత్రమైంది. మామూలు గంధపు చెక్కలే కాకుండా ఇందులో శివమారేయుడు, విష్ణుమారేయుడు, లక్ష్మీమారేయుడు అనేటువంటి మూడు రకాల ఫలవృక్షాలకు సంబంధించినటువంటి చూర్ణం ఇందులో కలుస్తుంది. దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేలతో చేసినటువంటి పొడి కూడా ఇందులో కలుస్తుంది. ఇది అత్యంత శుభప్రదమైంది. దీంతో అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, అదేవిధంగా నొస్తన బొట్టులాగా ధరించవచ్చు. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతి విషయంలోనూ మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పడం, ఇంట్లో వాళ్ళతో కలిసి ఒక ఆమోదముద్రతోటి అందరూ కలిసి కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మీకు లాభించేటువంటి అంశంగా మారుతుంది. పాత శత్రువులను మళ్ళీ విజృంభిస్తారు. సమసిపోయినాయి అనుకున్నట్టు సమస్యలు మళ్ళీ ముందుకొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు కూడాను అష్టమూలిక గుగ్గిలంతో కానీ, దైవికమనే పొడితో కానీ ధూపం వేయటం వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ చాలా మంచిది. ఇందువల్ల దుష్టశక్తులకు ఉద్వాసన, లక్ష్మీప్రదం కలుగుతుంది. అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి మీ కోరిక కానివ్వండి, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, వీసా కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, స్టాంపింగ్ కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను సానుకూల పడే పరిస్థితిగానే గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని కూడాను ఎక్కడైనా చెడు జరిగితే పెద్దగా మానసికంగా తీసుకొని మీరేమి దిగులు పడరు, మరోసారి ప్రయత్నిద్దామనేటువంటి ధోరణిలో మీరు ఉంటారు. కాలానికి ఎదురీదైనా మంచి ఫలితాలు సాధించాలనుకునే మీ మనస్తత్వాన్ని తగిన విధంగానే సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సింహరాశి వారికి
లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మంచిగా ఉంటుంది. తదుపరి కన్యారాశి.